స్థానాల్లో పార్టీ అభ్యర్థులను ఖరారు చేశామని కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ మురళీధరన్ తెలిపారు. ఢిల్లీలో స్క్రీనింగ్ కమిటీ సమావేశమైంది. పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. సమావేశం అనంతరం మురళీధరన్ మీడియాతో మాట్లాడుతూ పార్టీ అభ్యర్థుల జాబితాను ఒకేసారి ప్రకటిస్తామని తెలియజేశారు. 70 అసెంబ్లీ స్థానాలపై చర్చ జరిగిందన్నారు. మరోసారి సమావేశమై మిగిలిన అభ్యర్థుల్ని ఖరారు చేస్తామన్నారు. వామపక్షాలతో పొత్తులపై చర్చలు జరుగుతున్నాయని తెలిపారు. అభ్యర్థుల ఎంపికలో నేతల మధ్య ఎలాంటి విభేదాలు లేవన్నారు. గెలుపు అవకాశాలు విధేయత ఆధారంగా అభ్యర్థులను నిర్ణయిస్తామన్నారు. సమావేశంలో పార్టీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, సీనియర్ నాయకులు రాహుల్ గాంధీ, టీపీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి, పార్లమెంటు సభ్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.